थैंक यू सो मच मरी ముందుగా మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారిని మాట్లాడవాల్సినగా కోరుకున్నాం సర్ ముందుగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన విశ్వ దర్శకులు రాజమౌళి గారికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి వెంకీ కుడుముల్ గారికి గోపిచంద్ మల్లేన్ గారికి మిగతా మా క్రూ అందరికి కూడా తర్వాత ఇక్కడికి వచ్చిన నితిన్ ఫ్యాన్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ఈ కరోనా తర్వాత రెండు సినిమాలు మేము ఓటిటిలో రిలీజ్ చేయడం జరిగింది మొదటి చిత్రం వచ్చి ఓ పిట్ట కథ రెండోది మిడిల్ క్లాస్ మెలోడీస్ రెండు సక్సెస్ల తర్వాత మళ్ళీ ఈ కరోనా తర్వాత మూడో చిత్రంగా మన నాకు నచ్చిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి గారి దర్శకత్వంలో మన యూత్ఫుల్ హీరో నితిన్ గారితో ఒక గొప్ప కాంబినేషన్ తప్పనిసరిగా ఇది నితిన్ కి ఎప్పటికీ గుర్తుంచుకునే చిత్రం అవుతుంది ఎందుకంటే ఇటువంటి క్యారెక్టర్ తను ఇంతకు ముందు చేసి ఉండలేదు మొదటిసారిగా ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న తను ఈ క్యారెక్టర్ ఒప్పుకొని చేయటం రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ఈ సినిమా చూస్తున్న సేపు కూడా మీకు ఎక్కడ కూడా ఆర్టిస్టులు కనపడరు మొత్తం క్యారెక్టర్సే కనబడుతుంటాయి అది మన డైరెక్టర్ గొప్పతనం అది తర్వాత రకుల్ మా లౌక్యం సినిమా తర్వాత తను ఒక స్టార్ హీరోయిన్ అయ్యింది అలాగే ఇవాళ మొదటిసారిగా ప్రియా వారియర్ మా చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయం అవుతోంది తనకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని భవ్య క్రియేషన్స్ తరఫున కోరుకుంటున్నాను తర్వాత లౌక్యంలో రకుల్ ప్రీత్ మన సంపత్ గారు ఇద్దరు కాంబినేషన్ దాంట్లో కూడా ఉన్నది మళ్ళీ లౌక్యం తర్వాత వీళ్ళిద్దరూ మా భవ్య క్రియేషన్లో పనిచేయటం తప్పనిసరిగా ఇది ఒక మంచి సెంటిమెంట్ కూడా మాకు సో మీ అందరూ తప్పనిసరిగా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఫిబ్రవరి 26వ తారీఖు మీ ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరందరూ ఆశీర్వదించి భవ్య క్రియేషన్స్ని మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి ఎంకరేజ్ చేశారని ఆశిస్తున్నాను థాంక్యూ సో మచ్ సార్ మరి ఇప్పుడు ది బ్యూటిఫుల్ ప్రియా ప్రకాష్ ఆర్యని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము